అస్సలాము వరహ్మతుల్లాహి వబర్కాతుహు. సోదరులారా, ఈరోజు మనం తెలుసుకోబోయే అంశం హృదయ ఆచరణలు 9వ భాగం. ప్రియులారా, వాస్తవానికి హృదయ ఆచరణలు అంటే ఏమిటి? హృదయ ఆచరణలు అని వేటిని అంటారు? హృదయ ఆచరణలు అనగా అలాంటి ఆచరణలు ఏవైతే మనిషి హృదయంతో చేయబడతాయో, వీటిలో అన్నింటికంటే మొదటిది అల్లాహ్ను విశ్వసించటం, ధృవీకరించటం, హృదయములో దానిని ఆమోదించటం, అల్లాహ్పై ప్రేమ కలిగి ఉండటం, అల్లాహ్ యొక్క భీతి, అల్లాహ్ యొక్క కారుణ్యం పట్ల ఆశ, అల్లాహ్పై దృఢనమ్మకం, ఓర్పు, ఇవన్నీ హృదయ ఆచరణలకు సంబంధించిన విషయాలు సోదరులారా. అయితే ఇక్కడ ఒక విషయం గురించి మనం స్పష్టంగా తెలుసుకోవాలి. అదేమిటంటే, కొంతమంది ఉంటారు, వారు ఇలా అంటారు, ఈమాన్ విశ్వాసం హృదయంలో ఉంటుంది. ఒక వ్యక్తి ఉన్నాడు, ముఖంపై గడ్డము లేదు, బట్టలు చూస్తే చీలమండ కిందకు వేలాడుతున్నాయి, పాపాలలో మునిగి ఉన్నాడు. అడిగితే అంటున్నాడు, అరే, విశ్వాసం హృదయానికి సంబంధించినది, అది బయటకు కనిపించదు. కానీ వాస్తవం ఏమిటంటే సోదరులారా, అహలు సున్నా వల్ జమాత్ యొక్క అభిప్రాయం, అహలు సున్నా వల్ జమాత్ యొక్క విశ్వాసం ప్రకారం, ఈమాన్ అంటే, విశ్వాసం అంటే, కౌలుం బిల్ లిసాన్ వ ఇతిఖాదుం బిల్ ఖల్బ్ వ అమలుం బిల్ జవారిహ్. ఈమాన్ అంటే నోటితో పలకటం, నోటితో ఉచ్చరించటం, హృదయములో ధృవీకరించటం, చేతులు కాళ్ళు మొదలగు అవయవాలతో ఆచరించటం. మూడు విషయాలను కలిపి ఈమాన్ అంటారు సోదరులారా. కేవలం నోటితో పలకటం మాత్రమే ఈమాన్ కాదు, కేవలం హృదయంలో విశ్వసించటం మాత్రమే ఈమాన్ కాదు, కేవలం అవయవాలతో ఆరాధించటం మాత్రమే ఈమాన్ కాదు. ఈ మూడు విషయాలు కలిసినప్పుడే అది ఈమాన్ అనబడుతుంది సోదరులారా. ఒకవేళ ఎవరైనా పాపాలలో మునిగి ఉండి అల్లాహ్ యొక్క విధేయత ఆరాధన విడిచిపెట్టి మరియు ప్రశ్నిస్తే ఈమాన్ మనస్సులో ఉంది అని అంటే అది అతని తప్పుడు మాట సోదరులారా. వాస్తవానికి అల్లాహ్ తాలా ఖురాన్ గ్రంథంలో చాలా చోట్ల తెలిపారు. ఉదాహరణకు సూర ఆలే ఇమ్రాన్ వాక్యము సంఖ్య 130లో అల్లా అంటున్నారు, యా అయ్యుహల్లదీన ఆమను లా తాకులు రిబా, ఓ విశ్వసించిన ప్రజలారా, వడ్డీ తినకండి. అదేవిధంగా సూర్య మాయిదా వాక్యము సంఖ్య 35లో అల్లా తెలియజేస్తున్నారు, యా అయ్యుహల్లదీన ఆమను తాకుల్లా, ఓ విశ్వసించిన ప్రజలారా, అల్లాతో భయపడండి. ఈ విషయాలతో తెలుస్తున్న విషయం ఏమిటంటే, విశ్వాసం అప్పటి వరకు పూర్తి కాదు, ఎప్పటి వరకైతే దానితో పాటు సత్కార్యాలు ఆచరింపబడవో, మనిషి పాపాల నుండి దూరమవ్వటో. అల్లాహ్ తాలా సూరె అస్ర్లో చాలా చక్కగా వివరించారు ప్రియులారా. కాలము సాక్షిగా వల్ అస్రి ఇన్నల్ ఇన్సాన లఫీ ఖుస్ర్, కాలము సాక్షిగా మానవుడు నష్టానికి గురి అయి ఉన్నాడు. ఇల్లల్లదీన ఆమను వఅమిలు సాలిహాతి వతవాసౌ బిల్ హక్కి వతవాసౌ బిస్ సబర్, అంటే కాలము సాక్షిగా మానవుడు నష్టములో ఉన్నాడు, కానీ విశ్వసించి సత్కార్యాలు చేసేవారు మరియు ఒకరికొకరు సత్యాన్ని బోధించుకునేవారు, సహనాన్ని బోధించుకునేవారు తప్ప. దీని బట్టి తెలుస్తున్న విషయం ఏమిటంటే, ఈమాన్ అనగా హృదయంలో విశ్వసించాలి, దానితో పాటు సత్కార్యాలు కూడా చేయవలసి ఉంటుంది ప్రియులారా. ఆ తరువాత మనకు తెలుస్తున్న విషయం ఏమిటంటే, ఒకవేళ ఎవరైనా బయటకు కనిపిస్తున్నారు ఆచరణ చేస్తున్నట్లుగా, ఎవరైనా బయటకు ఆచరణ చేస్తున్నట్లు కనిపిస్తున్నారు, కానీ అతని హృదయంలో విశ్వాసము లేకపోతే ఇది కపట విశ్వాసం సోదరులారా. వారి స్థలం నరకములో అట్టడుగు అంతస్తు. అల్లాహ్ తాలా ఖురాన్ గ్రంథంలో తెలియజేస్తున్నారు, ఇన్నల్ మునాఫిఖీన ఫిద్దర్కిల్ అస్ఫలి మినన్నార్, నిశ్చయంగా కపట విశ్వాసులు నరకములో అట్టడుగు స్థానములో ఉంటారు. కాబట్టి సోదరులారా, మనం మనస్సులో విశ్వసించాలి,
శరీర అవయవాలతో ఆచరించాలి. అప్పుడే విశ్వాసం పూర్తి అవుతుంది. అప్పుడే మన చేతులు మన కాళ్ళు మనం విశ్వాసులమని సాక్ష్యమిస్తాయి. ప్రియులారా, విశ్వాసమున్నవాడు పాపాలు చెయ్యడు. సోదరులారా, విశ్వాసమున్నవాడు పాపాలు చెయ్యడు. ఒకవేళ హృదయంతో విశ్వసిస్తున్నాను అని చెప్పి తిరిగి పాపకార్యాలు చేస్తున్నాడు అంటే అర్థం అలాంటి వ్యక్తిలో విశ్వాసము లేనట్టు. ఒకవేళ ఉన్నా అది బలహీన విశ్వాసమని అర్థం. వాస్తవానికి విశ్వాసమున్నవాడు పాపాలు చెయ్యడు, కానీ ఒకవేళ హృదయంలో విశ్వసిస్తున్నాను అని చెప్పి తిరిగి పాపకార్యాలు చేస్తున్నాడు అంటే అలాంటి వ్యక్తిలో విశ్వాసము లేదు. ఒకవేళ ఉన్నా అది బలహీనమైన విశ్వాసం అని అర్థము. సోదరులారా, ఈమాన్ గురించి ఇలా చెప్పటం జరిగింది, లిఅన్నల్ ఈమాన్ యజీదు బిత్తాఅ వయన్కుసు బిల్ మాసియా. విశ్వాసం అల్లాహ్ యొక్క విధేయత మరియు అల్లాహ్ యొక్క దాస్యముతో పెరుగుతుంది. విశ్వాసం అల్లాహ్ యొక్క విధేయతతో పెరుగుతుంది, అల్లాహ్ యొక్క అవిధేయతతో విశ్వాసము తగ్గుతుంది. వాస్తవానికి విశ్వాసం యొక్క బలం మనిషి హృదయంలో ఉంటుంది. సోదరులారా, విశ్వాసం యొక్క బలం మనిషి హృదయంలో ఉంటుంది. దానిని మనం ప్రజలలో చూస్తూ ఉంటాం. ఉదాహరణకు, ఒక వృద్ధుడు నమాజులో నిలబడుతున్నాడు, సుదీర్ఘంగా నమాజ్ చేస్తున్నాడు. వయస్సు మీద పడిపోయింది, 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, 55 సంవత్సరాలు. వృద్ధాప్యానికి చేరుకున్న తరువాత కూడా అతనికి నిలబడి నమాజ్ ఆచరించటములో మధురానుభూతి కలుగుతుంది. అతనికి అలసట అనిపించదు. కారణం, అతడి హృదయంలో విశ్వాసం బలంగా ఉంది. సోదరులారా, కానీ దానికి వ్యతిరేకంగా మరో యువకుడు ఉన్నాడు. అతడికి సుదీర్ఘ నమాజ్ కష్టం అనిపిస్తుంది. 2 రకాతుల నమాజు కూడా అతడు ఆచరించలేడు. కారణం, అతడి విశ్వాసం బలహీనంగా ఉంది. సోదరులారా, అసలు విషయం ఏమిటంటే విశ్వాసం యొక్క అసలైన బలం మనిషి హృదయంలో ఉంటుంది. ఎవరిలో ఎంత ఎక్కువగా విశ్వాసం ఉంటుందో అల్లాహ్ అలాంటి వ్యక్తి శరీరానికి అంతే బలాన్ని ఇస్తారు. కాబట్టి సోదరులారా, మనం అల్లాహ్కు విధేయత చూపాలి. తద్వారా మన విశ్వాసం పెరుగుతుంది. సోదరులారా, మంచి కార్యాలలో పుణ్యకార్యాలలో మనం ముందుకు వెళ్తూ ఉండాలి. తద్వారా ఇన్షాల్లా మన విశ్వాసం పెరుగుతుంది. సోదరులారా, కాబట్టి ఈరోజు మనం తెలుసుకున్న విషయం ఏమిటంటే ఈమాన్ విశ్వాసం యొక్క సంబంధం 3 విషయాలతో ఉంటుంది. మొదటిది నోటితో ప్రకటించటం, నోటితో ఉచ్చరించటం. 2వది హృదయములో దానిని పూర్తిగా ధృవీకరించి ఆమోదించటం. 3వది శరీర అవయవాలతో ఆచరించటం. ఇందులో ఏ ఒక్కటి తక్కువైపోయినా అది విశ్వాసం పూర్తి కానట్టు లెక్క. సోదరులారా, అల్లాహ్ తాలా మనందరికీ విషయాలను తెలుసుకొని వాటిపై ఆచరిస్తూ వాటిని ప్రజలకు తెలియజేసే భాగ్యాన్ని ప్రసాదించుగాక. ఆమీన్ యా రబ్బల్ ఆలమీన్. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.